రాబోయే రోజుల్లో బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించిన ఈ నిజాలు మీకు తెలుసా? బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలోని బనగారపల్లె మండలంలో గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటిలో పశువుల కాపరిగా ఉంటూ రవ్వలకొండలో కాలజ్ఞానం రాశారు. ఆవుల చుట్టూ గీత గీసి రవ్వలకొండలో కాలజ్ఞాన రచన గావించారు బ్రహ్మంగారు. రవ్వలకొండ బనగానపల్లెకు 1.5 కిలోమీటర్ల దూరంలో ఒక కొండ పైన ఉంది. ఈ కొండ గుహలో కూర్చొని బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారు కనుక కొండలను బ్రహ్మంగారి కొండలని కూడా పిలుస్తారు. ఈయన భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలు విషయాల గురించి ముందుగానే దర్శించి వాటిని తాళపాత్ర గ్రంథాలలో భద్రపరిచారు. ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో ఉండేవే. ఆయన రాసిన కాలజ్ఞానం ఎక్కడుంది? వ్యక్తిగతంగా ఎన్నో మహిమలు చూపెట్టారు. మరి ఇప్పటి వరకు బ్రహ్మంగారు చెప్పిన విషయాలు ఏంటి? కలియుగంలో ఆయన జన్మించే ముందు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయనే విషయాలు ఇప్పుడు చూద్దాం. పోతులూరి గారి కాలజ్ఞానాన్ని ఒక్కసారి చెప్పలేం. అనేక సందర్భాల్లో వేరువేరు వ్యక్తులకు చెప్పారు. అంతేకాదు చాలా భాగాన్ని ఒకచోట పాతి పెట్టారు. ఆ తర్వాత దానిపై చింత చెట్టు మొలిచింది. ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతి పెట్టారు, ఇలా ఎందుకు చేశారనే దానికి మాత్రం ఇప్పటి వరకు జవాబు దొరకలేదు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగిన కొన్ని నిజాలు ఏంటంటే, కాశీలోని దేవాలయం 40 రోజులు పాడుపడుతుందని చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే 1910-12 మధ్యలో గంగానదికి తీవ్రంగా వరదలు వచ్చాయి. ఆ సమయంలో అక్కడ కలర వ్యాపించింది. దీనివల్ల ఆ సమయంలో కాశీ పుణ్యక్షేత్రం సందర్శించేందుకు భక్తులు ఎవరూ వెళ్ళలేదు. రాజరికాలు రాజుల పాలన నశిస్తాయి. ఇప్పుడు భారతదేశంలో రాజరిక వ్యవస్థ అనేదే లేదు. ఒక అంబపదారు సంవత్సరాలు రాజ్యం వెళ్తుందన్నారు. ప్రధానమంత్రిగా 16 సంవత్సరాలున్నారు. బ్రాహ్మణులు అగ్రహారాలు నశించిపోతాయని ఇప్పటికీ తెలియదు, కానీ 100 సంవత్సరాల క్రితం వరకు బ్రాహ్మణులకు 100 ఎకరాలతో కూడిన అగ్రహారాలు ఉండేవి. ప్రస్తుతం ఎక్కడ అగ్రహారాలు లేవు. జనసంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ప్రస్తుతం ప్రపంచ జనాభా విచిత్రంగా ఉంది. చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి, కానీ చావు పుట్టుకలు మాత్రం కనుగొనలేకపోతారు. సృష్టిని మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. చనిపోయిన వారికి బ్రతికించే యంత్రం, మనుషుల్ని పుట్టించే యంత్రాన్ని ఇప్పటి వరకు కనుక్కోలేదు. రావణ కాష్టమున కల్లోలం చెలరేగి దేశాన్ని అల్లకల్లోలం పెడుతుంది. రావణుని దేశం అంటే శ్రీలంక. శ్రీలంకలో తమిళులు శ్రీలంక వాసుల మధ్య జాతి కలహాలు మొదలయ్యాయి. నీళ్లతో దీపాలను వెలిగిస్తారు. ప్రస్తుతం నీటి నుంచే విద్యుత్ వస్తోంది. ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ గురించి 100 ఏళ్ల క్రిందటే బ్రహ్మంగారు చెప్పారు. గట్టివాడైనా పొట్టివాడు ఒకడు దేశాన్ని పాలిస్తాడు. ఇప్పటి వరకు దేశాన్ని పాలించిన ప్రధానుల్లో పొట్టివాడైన లాల్ బహదూర్ శాస్త్రి సమర్థవంతమైన పాలన అందించారు. కపట యోగులు విపరీతంగా పెరిగిపోతారు. ఆయన చెప్పినట్టుగానే ప్రస్తుతం దొంగ బాబాలు ఎక్కువగా ప్రజల్ని మోసం చేస్తున్నారు. వేషల వల్ల ప్రజలు భయంకర రోగాలకు గురవుతారు. వాపి వరుసలు లేకుండా మనుషులు మృగాల్లా ప్రవర్తిస్తారు. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఎయిడ్స్ వ్యాధికి మందే లేదు. ఈ వ్యాధి వచ్చిన వారు మరణించక తప్పదు. అక్రమ సంబంధాలు ఇటీవల విపరీతంగా పెరిగి హత్యలకు దారితీస్తోంది. విదేశీయులు వచ్చి భారతదేశాన్ని పరిపాలిస్తారని చెప్పారు. బ్రహ్మంగారు చెప్పినట్టే బ్రిటిష్ వారి చేతుల్లో భారతదేశంలోని ప్రజలు చాలా సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు జరగనివి రాబోయే రోజుల్లో జరిగే వాటి గురించి కూడా అందులో ఏముందంటే, కృష్ణానది కనకదుర్గమ్మ వారి ముక్కు పుడక అంటుకుంటుందని ఉంది. ఒకవేళ జలప్రళయం ఏర్పడి లేదా భూకంపం వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ బీటలు పడితే, అలాంటి విపత్తు జరిగితే కృష్ణానది ఇంద్రకీలాదిని తాకే ప్రమాదం ఉంది. 5000 సంవత్సరాల తర్వాత కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుందట. దీనిపైన భిన్నవాదనలు ఉన్నాయి. చెన్నకేశ్వర స్వామి మహిమలు నాశనమైపోతాయి. కృష్ణానది మధ్య ఒక బంగారు రథం పుడుతుంది. దాన్ని చూసిన వారికి ఆ కాంతి వల్ల కళ్ళు కనపడవు, గుడ్డివారవుతారట. పర్వతానికి ఒక మొసలి వస్తుంది. అది 8 రోజులుండి భ్రమరామగుడిలో దూరి మేకపోతలా అరిచి మాయమవుతుందని చెప్పారు. కలియుగం 5000 సంవత్సరాలు పూర్తయ్యే కాలానికి కాశీలో గంగ కనపడదు. బెంగళూరులో కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుంది. వేప చెట్టు నుంచి అమృతం కారుతుంది. శ్రీశైలానికి దక్షిణాన కొండల నుంచి రాళ్లు దొల్లిపడి జన నష్టం జరుగుతుంది. పగిలిన రాతి ముక్కలు లేచి ఆకాశానికి ఎగురుతాయట. ఇక బ్రహ్మంగారి జన్మరహస్యం గురించి, 5000 ఏళ్ల తర్వాత నేను శ్రీ వీరభోగ వసంతరాయల అవతారం దాల్చి మళ్ళీ జన్మిస్తాను. ఈ సంఘటన జరగడానికి ముందు అనేక ఉత్పాతాలు విపరీత సంఘటనలు కనిపిస్తాయి. కాశీ అవతల గండకీ నదిలో సాలగ్రామాలు నాట్యమాడుతాయి, మనుషులతో మాట్లాడతాయని చెప్పారు. ఇలా భవిష్యత్తుని ముందే ఊహించి రాసిన బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు చాలా వరకు నిజంగానే జరిగాయి. ఇక రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుందనే తెలియదు. ఎలా ఉన్నా కానీ విధి ప్రకారం జరిగేవి జరుగుతాయి. కాలంతో పాటు మనం ముందుకెళ్లాల్సిందే.